ఆదిదేవుడు శివపరమాత్మ కుమారుడైన విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్ళువారు. ముందుగా ఆయన ముందు ప్రణమ్మిల్లి 13 ఆత్మ ప్రదక్షిణలు చేయాలి. కనీసం 3 గుంజీలు తీయాలి. వినాయకుడికి 21 వెదురు పుష్పాలు కాని, కొబ్బరి పువ్వులను కాని, వెలగ పుష్పాలు కాని అలంకరణ కోసం సమర్పించాలి. ఇవి దొరకని పక్షంలో 21 గరికి గుచ్చాలను సమర్పించాలి. నైవేద్యంగా చెరుకు, వెలగకాయ, కొబ్బరి బొండాలను సమర్పించుకోవాలి. గణేశుని ఆలయం ప్రత్యేకంగా ఉంటే 5 ప్రదక్షిణాలు చేయాలి. గణేశునికి అభిషేకం అంటే మహా ఇష్టం. అయితే జలంతో కన్నా కొబ్బరి నీళ్లు, చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే వ్యాపారి అభివృద్ధి, వంశాభివృద్ధి, గృహ నిర్మాణాలు చేపట్టడం వంటి సత్ఫలితాలు ఉంటాయి. జిల్లేడు లేదా తెల్ల జిల్లేడు పువ్వులతో గణేశుణ్ణి పూజించటం ద్వారా ఈతి బాధలు తొలగిపోయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తెల్ల జిల్లేడు పేరుతో అరగదీసిన గంధాన్ని వినాయకుడికి పూసినట్లయితే అత్యంత శీఘ్రంగా కోరిన కోరికలు నెరవేరుస్తాడు. ఇంకా చవితి హస్తా నక్షత్రం నాడు వినాయకుడు జన్మించాడు కాబట్టి ఈ తిథుల్లోనూ సోమవారం నాడు విఘ్నేశ్వరుడిని పూజిస్తే సుఖ సంతోషాలు చేకూరుతాయి. హస్తా నక్షత్రం రోజున చవితి నాడు విద్యార్థులకు పలాకాలు, పుస్తకాలు, విద్యకు సంబంధించిన వస్తువులు దానం చేయడం ఉత్తమం అని పురోహితులు చెబుతున్నారు. హిందూ తత్వం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ ని పోస్ట్ చేయండి.